ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్లో ది సాయిల్ ఇస్ నాట్ రైట్ ఫర్ రాజధాని అన్న ఒక ఇది ఇచ్చిండ్రు అని, నాట్ రైట్ అని, ఎందుకంటే అక్కడ ఎర్త్ క్విక్స్ వచ్చే అవకాశం ఉంది అని, ఇలాంటి కొన్ని రీజన్స్ కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు అన్నది సాయిల్ ఈజ్ నాట్ రైట్ అని కాదు, ఇది ఇవి ఫెర్టైల్ ల్యాండ్స్, వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఏమన్నా ఇంకా వేరే ప్రాంతంలో ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉందేమో పరిశీలించండి అన్నారు. కానీ ఇది నిర్మాణాలకు పనికిరాదని ఎక్కడ చెప్పలా, నిర్మాణాలకు పనికిరాదని ప్రూవ్ చేయటం కోసం ఒక ఫోర్జ్డ్ రిపోర్ట్ కూడా తయారు చేసింది 420 గవర్నమెంట్, ఐఐటి మద్రాస్ వాళ్ళ పేరుతో ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే అడ్డంగా దొరికిపోయి ఐఐటి వాళ్ళు చెప్పారు ఇది అసలు మేము రిపోర్టే ఇవ్వలేదని, ఈ రిపోర్టే మేము ఇవ్వలేదని చెప్పారు. అంటే ఒక గవర్నమెంట్ ఐఐటి లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్స్ కూడా ఫోర్జరీ చేస్తా ఉందంటే ఏం చెప్పాలండి వీళ్ళు, వీళ్ళని ఏమనాలి అసలు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అమరావతి అని ఎందుకు అంటే జియోగ్రఫికల్లీ సెంట్రలీ లొకేటెడ్ అండి, ఎవరికైనా కూడా రాజధాని వెళ్ళటానికి కనెక్టివిటీ చూసుకుంటారు. విజయవాడకి మంచి కనెక్టివిటీ ఉంది, అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు రాయలసీమ నుంచి కానీ ఎవరైనా కూడా ఒక 6 గంటల్లో ప్రయాణం చేస్తే రీచ్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ విజయవాడ ఈజ్ ది బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్, నేషనల్ హైవేస్ పాస్ అవుతుంటే పక్కన నిధి వాటర్ నది వాటర్ అవైలబిలిటీ ఉంది, అవన్నీ చూసుకుని ఇక్కడైతే రాజధాని గ్రో అవుతుంది అన్న ఒక ఆలోచనతో. లెట్ మీ సే దిస్ సార్, అంటే మీరు మాట్లాడే విధానానికి ఈ మాట మీకు చెప్పి కౌంటర్ మీరు ఏమిస్తారో చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నేను నిన్న యాక్చువల్గా నందిగం సురేష్ గారిని కలిసినప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మాట్లాడినప్పుడు ఇదే టాపిక్ నడిచింది కొంతసేపు మా మధ్యలో. నడిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను మీరు అన్నారు కదా జియోగ్రఫికల్లీ ఇట్స్ అ రైట్ ప్లేస్ అక్కడ ఒక క్యాపిటల్ని నిర్మించుకోవడానికి అని, ది సేమ్ థింగ్ ఐ సెడ్ హిమ్. అంటే వాళ్ళ ఉద్దేశం ఇది కదా సార్, మరి మీరేమంటారు దీని గురించి అని అంటే, అట్లా అంటే ఢిల్లీని తీసుకొచ్చి పెట్టుకుంటారా, ఇక్కడ దగ్గర అవుతుంది కదా సెంట్రల్, సెంట్రల్ క్యాపిటల్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోగలుగుతారా, ఏం మాట్లాడుతున్నారు మీరంతా అసలు. ఇప్పుడు నా రంగు తెల్లగా కావాలంటే నేను అవి ఇవి పెట్టుకొని గీక్కుంటే రంగు తెల్లగా అయిపోతా నీలగా అయిపోతానా అని చెప్పేసి ఈ సెట్ దిస్ థింగ్స్ అన్నట్టు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ నేను ఇందాక చెప్పినప్పుడు అమరావతిని సమర్థించిన రోజున జగన్ మోహన్ రెడ్డి నోటమంటే ఏం మాటలు వచ్చినా వినమనండి, ఒకరు ఒకసారి విని అప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు ఢిల్లీని దీనికి ఎలా కంపేర్ చేస్తారండి? ఢిల్లీ ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైం నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు రాజ్యాలుగా విడిపోయి ఉండేది, ఢిల్లీ ఒక సెంటర్గా అక్కడ ఏర్పడింది ముఘల్ ఎంపైర్, దట్స్ అది చాలా చరిత్ర ఉంది దానికి, దాని యుగాల నుంచి కూడా అది క్యాపిటల్ గానే ఉంది సార్. అది ఇప్పుడు మనం కొత్తగా ఒక రాజధాని నిర్మించుకోవాలనుకున్నప్పుడు మనం లొకేషన్ అందరికి అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఒక ఇల్లు కట్టుకోవాలండి, ఊరు బయట కట్టుకుంటాం, ఊరు కొంచెం ఊరికి దగ్గరగా కట్టుకుంటాం మనం, ఇల్లు అడవిలో నల్మల ఫారెస్ట్ లో కట్టుకోను కదా నేను ఇల్లు తీసుకెళ్ళి. సో అట్లా ఒక రాజధాని అనేది ఒక గ్రోత్ సెంటర్ ఏ రాష్ట్రానికైనా కూడా. ఇవాళ హైదరాబాద్ తెలంగాణకి ఎలా గ్రోత్ సెంటర్ అయింది, ముంబై ఎలా గ్రోత్ సెంటర్ అయింది, అట్లా ఒక గ్రోత్ సెంటర్ అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్. సో అటువంటి ఇది మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇవన్నీ చూస్తాం, చూసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేస్తాం. అప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి సపోర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు మూడు ముక్కలాట మొదలు పెట్టింది దేనికోసం అంటే భూదంద వ్యాపారం కోసం. రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నాం అన్న నెపంతో అక్కడ వేల ఎకరాల కబ్జాలు చేసి అక్కడ భూదందా చేసుకోవడం కోసం ఈ డ్రామాకి తెరలేపారు. ఆ విషయం ఇప్పుడు అందరు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు. విజయసాయి రెడ్డి దొరికిపోయాడు కదా కూతురు అల్లుడి పేరుతో 100,000 గజాలు మొత్తం రిజిస్ట్రేషన్ సర్వే నంబర్లతో సహా లిస్ట్ వచ్చింది. అదేవిధంగా ఎంవీవి వాళ్ళ ఎంపీ అతను చేసినటువంటి భూదందాలు కానీ ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఇవాళ రిషికొండకు గుండు కొట్టాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? ఇవన్నీ బేసిక్గా నాకు ఒకటి అనిపిస్తుంది సార్, అంటే జనాలకు కూడా వినే జనాలకు కూడా అనిపిస్తుంది, అమరావతిలో వాళ్ళు జాగలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలని అక్కడ రాజధాని అంటారు, వైజాగ్లో వీళ్ళు బినాములను పెట్టుకొని జాగలు కొనుక్కొని వేరే వేరే పేరు పైన బినాములను పెట్టుకొని అన్ని జాగలు కబ్జా పెట్టుకొని వీళ్ళు ఇక్కడ అమరావతిలో ఎవరు భూదందా చేశారండి? వాళ్ళు అంటున్నది అంటున్నారు సార్, వద్దండి ఇప్పుడు వాళ్ళు అట్లా అంటున్నారు మీరు ఇట్లా అంటున్నారు, ప్రజలకి కన్ఫ్యూజన్ కదా. అదే నేను ఇవాళ మీ ద్వారా మళ్ళీ ఒకసారి వైసీపీ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు ఈ ఆరోపణలకు సంబంధించి ఒక సిట్టు వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దానికి విస్తృతమైన అధికారాలు కల్పించారు,
బంపర్ ఆఫర్లు ఇచ్చారు. ఏమని వాళ్ళ ఎలిగేషన్స్ ప్రూవ్ చేసే విధంగా ఎవరన్నా ఎవిడెన్స్ తీసుకొస్తే సన్మానాలు చేస్తున్న ఉద్యోగస్తులకి. ఈ రోజు వరకు అమరావతి